హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ ప్రస్తుత టీమిండియా స్క్వాడ్ చూసామంటే ప్లేయింగ్ ఎలెవెన్ కోసం చాలా ఎక్కువ పోటీ ఉంది అయితే ఇక్కడ ఇంకొక చిక్కు వచ్చి పడింది అదేంటంటే విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ ఎవరు టీమ్కి అని సో దీనికోసం కూడా పెద్ద కాంపిటీషన్ ఉంది మన టీమిండియాలో అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముగ్గురు ప్లేయర్స్కి గట్టి పోటీ ఉండబోతోంది కెప్టెన్సీ బాధ్యతల విషయంలో విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మని కొంతమంది అంటున్నారు ఫ్రెండ్స్ రోహిత్ శర్మ ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఒకే ఏజ్ లాంటి వాళ్ళే అంటే రోహిత్ శర్మనే కొంచెం పెద్ద సో ఈ పరంగా చూసామంటే విరాట్ కోహ్లీ తనంతటి తానుగా త్వరగా కెప్టెన్ నుంచి తప్పుకుంటే అప్పుడు రోహిత్ శర్మకు వచ్చే ఛాన్స్ ఉంది కానీ లేకుంటే రోహిత్ శర్మకు కెప్టెన్సీ అన్నది కొంచెం కష్టమే సో మనం ఈ వీడియోలో రోహిత్ శర్మ పేరు మెన్షన్ చేయట్లేదు సో నెక్స్ట్ మనం ఆ ముగ్గురు క్రికెటర్స్ విషయాన్ని గుసరొద్దాం కేఎల్ రాహుల్ టీమిండియా కెరియర్ని ని టెస్ట్ క్రికెట్ తో మొదలు పెట్టాడు రెండు వేల పద్నాలుగులో అయితే ప్రస్తుతం ఇతను టెస్ట్ మాత్రమే కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్గా గా మారిపోయాడు మన ఇండియన్ క్రికెట్ లో ఓడిఐ మరియు టీ ట్వంటీస్లో లో కూడా మొదటి వన్డేలోనే సెంచరీ బాధి ఒక రికార్డును కూడా క్రియేట్ చేశాడు అందరిని ఇంప్రెస్ చేశాడు అయితే కెప్టెన్సీ విషయంలో కూడా కేఎల్ రాహుల్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ప్రస్తుత పంజాబ్ కింగ్స్ టీమ్ ని ఇతనే నడిపిస్తున్నాడు అంతేకాకుండా అతని స్కిల్స్తో కెప్టెన్గా ఉంటూ కూడా బ్యాటింగ్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ప్రస్తుత కేఎల్ రాహుల్ ఏజ్ దృష్ట్యా చూసామంటే అతనికి కెప్టెన్ అయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి సో ఇలా ఈ కెప్టెన్సీ రేస్ లో కెఎల్ రాహుల్ కూడా వచ్చాడనమాట ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ ఇంతకు ముందు నుంచే కెప్టెన్సీ విషయంలో రిషబ్ పంత్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ తాజాగా ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్ లో ఇతను కెప్టెన్ అయ్యాక అందరి దృష్టి ఇతని పైన పడింది కొంతమంది లెజెండ్స్ సైతం ఇతను టీమిండియాను ఖచ్చితంగా నడిపిస్తాడని అంటున్నారు అంతేకాకుండా ఫీల్డ్ లో ఎప్పుడు దూకుడుగా ఉండే రిషబ్ పంత్ కెప్టెన్ అయ్యాక మాత్రం ఆచితూ చడుగులు వేస్తున్నాడు ప్రస్తుతం రిషబ్ పంత్ వన్ డే టీ ట్వంటీ టెస్ట్ ఇలా ఏ ఫార్మాట్ అయినా సరే అదరగొడుతున్నాడు సో ఇతనికి కెప్టెన్సీ బాధ లిస్తే టీం ముందు నడిపిస్తాడని చాలా మంది భావిస్తున్నారు సో ఈ విధంగా రిషబ్ పంత్ కెప్టెన్సీ రేస్ లోకి దూసుకొచ్చాడనే చెప్పాలి ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ ఈ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఎందుకంటే అయ్యర్ ఒక మంచి బ్యాట్స్మెన్ అతనిలో చాలా స్కిల్స్ ఉన్నాయి ప్రస్తుతం వన్ డే ఫార్మాట్ లో టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ యావరేజ్ తో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ ని రెండు వేల పద్దెనిమిది నుండి ఇదనే నడిపిస్తున్నాడు గౌతమ్ గంభీర్ తప్పుకున్నాక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యాడు అప్పటి నుండి కెప్టెన్గా తన స్కిల్స్ చూపిస్తూ ఢిల్లీ ని ఫైనల్ సీజన్లో చివరి వరకు తీసుకొని వెళ్ళాడు గా నిలిచాడు సో శ్రేయస్ అయ్యర్ నుండి మిగతా ఇద్దరికి గట్టి పోటీ ఉంటుంది కెప్టెన్సీ విషయంలో ఎందుకంటే ప్రస్తుతం బీసీసీ సెలెక్టర్లు కూడా ఇతని మీద ఎక్కువ దృష్టి పెట్టారు నెక్స్ట్ వచ్చే కెప్టెన్గా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి